వాస్ వెల్కమ్ టు వస్దా టీవీ. ఈరోజు మనం కాకినాడలో ఉన్న సర్పవరంలోన జనరల్లీ మీ అందరికీ మామిడి తాండ్ర తెలుసు కదా, చాలా టేస్టీగా ఉంటుంది, మ్యాంగో జెల్లీ అని చెప్తుంటాం కదా. ఎస్, ఆ మామిడి తాండ్రని మనకి సర్పవరంలోనే తయారు చేసి త్రూ అవుట్ ద వరల్డ్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. త్రూ అవుట్ ద ఇండియా కూడా, లైక్ బెంగళూరు, హైదరాబాద్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. త్రూ అవుట్ కాకినాడ సర్పవరం నుంచే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. సో ఈరోజు మనం మామిడి తాండ్ర తయారీ కేంద్రానికి వచ్చేసాం. మామిడి తాండ్రని ఎలా తయారు చేస్తారో చూసేద్దాం, పదండి. సో మామిడి తాండ్ర తయారీలో ఫస్ట్ ప్రొసీజర్ వచ్చి ఇక్కడ మనం చూస్తున్నాము. మ్యాంగోస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అందులో మనకి సెలెక్ట్ చేసుకుంటారంటే మ్యాంగోని కొడతారు, కొట్టి అందులో పండు అన్నీ కూడా ఒక దగ్గర వేస్తారు మామిడి తాండ్ర తయారు చేయడానికి. అండ్ పచ్చివన్నీ కూడా ఇంకొక పక్కన పెడతారు. అవి కొంచెం పండుగ అయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ప్రాసెసే మనకి మ్యాంగో సెలెక్షన్ అనమాట. మ్యాంగో సెలెక్ట్ చేసి పండు వేసి కొంచెం కట్ చేసి అందులో ఏమైనా లైట్గా పుచ్చున్న ఇవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్గా తీసేసి అవన్నీ ఒక పక్కన కట్ చేసి పెడతారు. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, మ్యాంగోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నారు. క్లీన్ చేసుకున్న నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మిషనరీ చూసారు కదా, ఇందులో మ్యాంగోస్ అన్నీ కూడా వేస్తారు అనమాట. ఏదైతే క్లీన్ చేసిన ప్రాసెస్ చేసిన మ్యాంగోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ మిషన్లో వేస్తారు. ఈ మిషన్లో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే మనకి దీనికి దానికి సెపరేట్ అయిపోతుంది. సో పల్ప్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తున్న వేతో మనకి పల్ప్ అనేది వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ చెత్త ఏదైతే ఉందో, తొక్క కానీ టెంక కానీ అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. సో ఈ మిషన్లో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పల్ప్ సెపరేట్ అయిపోతుంది అండ్ అలాగే తొక్క అంతా కూడా సెపరేట్ అయిపోతుంది. సో ఈజీగా వీళ్ళు మనకి పల్ప్ని సెపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో పల్ప్ అంతా కూడా చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తాం కదా, ఒక పెద్ద డ్రమ్లో కలెక్ట్ చేసి ఉంచారు. ఈ డ్రమ్లో పల్ప్ అండ్ అలాగే షుగర్ కూడా మిక్స్ చేస్తారు. ఈ రెండు కూడా మనకి దీంతో మిక్స్ చేసి అండ్ నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ చేస్తారు దీన్ని. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా చూసేద్దాం. చూసారు కదా, పల్ప్ అంతా ఇందులో కలెక్ట్ అయిపోయింది. ఇందులో కలెక్ట్ అయిందంతా చూడండి, ఒక గిన్నెలో కలెక్ట్ చేస్తారు. ఇది కలెక్ట్ చేసిన తర్వాత మనకి దీన్ని చేప మీద పరుస్తారనమాట. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో కూడా చూసేద్దాం, పదండి. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ మనం చూస్తున్నాం. జ్యూస్ తీసారు కదా, జ్యూస్ అంతా కూడా మనకి దీని మీద వేస్తారు కదా. ఓకే, సో జ్యూస్ అంతా కూడా ఒక్కొక్క లేయర్ మనకి ఫామ్ అవుతూ ఉంటుంది కదా, ఒక్కొక్క లేయర్ ఫామ్ అవ్వడానికి ఇలా వేస్తూ ఉంటారు. దీన్ని ఒక లేయర్గా కంప్లీట్గా చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒక లేయర్గా కంప్లీట్గా ఇలాగా దాన్ని పరుస్తారనమాట. చేప మీద మనకు ఆల్రెడీ ఇక్కడ కొన్ని లేయర్స్ ఫామ్ అయి ఉన్నాయి. చూసినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 లేయర్స్ అయినా వేస్తుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్ వేస్తున్నారు. ఇది ఎండిపోయాక మళ్ళీ జ్యూస్ పోస్తూ ఉంటారు, దాన్ని లేయర్ కింద వేస్తూ ఉంటారనమాట.
చూసారు కదా మ్యాంగో జెల్లీ తయారు చేయడంలో, మామిడి తాండ్రి తయారు చేయడంలో ఎంత ప్రాసెస్ ఉందో. ఎస్, సో ఆల్మోస్ట్ ఒక రో అంతా అయిపోయింది. జస్ట్ ఇదైతే ఇప్పుడే వేసారు చూసారు కదా, అండ్ నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతున్నది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఈ ప్రాసెస్ అంతా అసలు ఎలా అవుతుంది ఏంటి ఇవన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఈ మామిడి తాండ్రి ఏదైతే చేస్తున్నారో దీనికి ఓనర్ ఉన్నారు రాజేష్ గారు, వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజేష్ గారు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? మా గ్రాండ్ ఫాదర్స్ టైం నుంచి ఇది రన్ అవుతూ ఉందండి, తర్వాత మా డాడీ, తర్వాత నేను, అలా కంటిన్యూ అవుతుంది. కన్నీ దిక్కులు ఏదో ఉంటుందండి, బెంగళూరు కానీ హైదరాబాద్ ముంబై చెన్నై అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను. ఒకప్పుడు అయితే 2 మంత్స్ 3 మంత్స్ పట్టేదండి, ఇప్పుడు అన్ని మిషన్స్ రావడం వల్ల ఈజీగా 25 డేస్ 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో మనం మిషనరీ ఏదైతే చూసామో జనరల్గా ఇంతకు ముందైతే 2 మంత్స్ పట్టేస్తుంది, వర్క్ చేసేదానికి ఈజీగా పల్ప్ అన్ని సెపరేట్ అయిపోతుంది కాబట్టి 25 డేస్ టు 1 మంత్ అయిపోతుంది. 1 మంత్ అవుట్పుట్ 1 మంత్ ప్యాకింగ్ చేసి సేల్ చేస్తాం. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది వర్క్. ఈవినింగ్ 6 వరకు ఆల్మోస్ట్ ఎన్ని లేయర్స్ వరకు వేస్తుంటారు డైలీ? డైలీ ఒక 9 to 10 లేయర్స్ వస్తాయి. ఓ, డైలీ మనకి 9 to 10 లేయర్స్ వస్తాయి. అలా ఫ్రమ్ ఎన్ని డేస్ వేస్తారు? 10 డేస్. ఒక 50 కేజెస్ అయ్యే వరకు ఒక చాప్ కూడా. ఓకే, ఒక చాప్ మనకి 50 కేజెస్ అవుతుంది డైలీ. 9 to 10 టైమ్స్ మీరు 10 టైమ్స్ వేస్తాం. అలా ఒక 10 డేస్ 20 డేస్ 25 డేస్ ఆల్మోస్ట్ చూసారు. ఆల్మోస్ట్ 9 to 10 టైమ్స్ వేస్తేనే మనకి 20 to 25 డేస్ కంటిన్యూస్గా వేస్తూనే ఉంటారు. సో అందుకే మనకి చాలా ఇదిగా వస్తుంది. అండ్ అది అయిపోయిన తర్వాత సేల్స్ పెట్టుకుని సేల్స్ చేసుకోండి. ఓకే, సో వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా చేసి ఎక్కువ బల్క్లో మీరు సేల్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, ప్రాసెస్ అంతా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఈరోజు మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలో, అది కూడా చాలా ఫేమస్ కాకినాడలో. ఇక్కడ నుంచే మొత్తం థ్రూఅవుట్ వరల్డ్ మనకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. సో అలాంటిది ఇక్కడికి వచ్చేసి మామిడి తాండ్ర ఎలా తయారవుతుందో కూడా చూసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్తో కలుద్దాం. అంటే బాయ్.